ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటించడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి 1 వరకు మండల కేంద్రం నుండి ప్రజలు బంద్ పాటించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేష్, గోక గణేష్ రెడ్డి, బీఎస్పీ నాయకులు జంగు, సిపిఐ నాయకులు గంగయ్య, తుడుందెప్ప నాయకులు కొడప నాగేష్, టీడీపీ నాయకులు బొజ్జ లక్ష్మణ్, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు బుర్రన్న తదితరులు మాట్లాడుతూ రైతుల నడ్డి విరుస్తున్న రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవస్థలకు పెద్దపీట వేసే తీరు మానుకోవాలని, డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం మండల నాయకులు కాంగ్రెస్ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మల్లెపూల నరసయ్య, సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాన్, కళ్ళెం నారాయణరెడ్డి, కొడప జలైజాకు, షాదుల్లా కోటేశ్వర్, తుడుందెబ్బ నాయకులు ఆత్ర మహేందర్, మురళీకృష్ణ, టీడీపీ నాయకులు పోతారెడ్డి, సిఐటియు నాయకులు జితేందర్, సిపిఐ సిపిఎం నాయకులు, రైతులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ పిలుపు మేరకు గత 10 నెలల నుంచి ఢిల్లీ కేంద్రంగా సింగు బార్డర్, గాజీపూర్ బార్డర్, అదేవిధంగా డిగ్రీ బార్డర్లలో కొన్ని వేల మంది రైతులతో వివిధ రూపేణ నిరసన కార్యక్రమాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్న సందర్భంలో ఇవాళ నరేంద్ర మోదీకి కళ్ళు కనిపించలేదనే మొదటి ప్రశ్న నేను వేయగలుగుతున్నాను. ఒకటి, గత 2020 జూలైలో మీరు తీసుకొచ్చినటువంటి 3 నెలల వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రైతుకు సానుకూలమైనటువంటి విధానం లేవని చెప్పేసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, లేకపోతే ఐక్యరాజ్యసమితిలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి కూడా మీరు భారతదేశంలో ఉన్నటువంటి రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయి, వాటిని మీరు పునఃసమీక్షించుకోవాలని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి, కనబడుతున్నాయి. మరొక పక్క ఇవాళ గత 10 నెలల నుండి ఢిల్లీ యంత్రాల్లో, అంటే ఢిల్లీ సరిహద్దుల పరిధిలో ఉన్నటువంటి ధర్నా కార్యక్రమాలలో వివిధ రూపేణ చలికి తట్టుకోలేక, వర్షానికి తట్టుకోలేక లేదా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు, పంజాబ్లో ఉన్నటువంటి జైళ్ల శాఖ అధికారి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నటువంటి సందర్భం మనకు తేటిదలం అవుతుంది. అయ్యా నరేంద్ర మోదీజీ, మీరు ఇవాళ రైతుల పక్షాన రైతులని రాజుగా చేస్తానన్నావు. ఇవాళ గత 6.5 దశాబ్ద కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 40 లక్షల కోట్ల అప్పు రూపేణ మీకు కట్టబెట్టిస్తే, ఇవాళ 7.5 సంవత్సరాల కాలంలోనే 60 లక్షల కోట్ల అప్పుగా చేశావు. ఇవన్నీ కూడా ఎవరి మీద భారాన్ని ఎత్తున్నావు? ఇవాళ మామూలుగా సామాన్య ప్రజానీకమైన లేదా భారతదేశంలో నివసిస్తున్న రైతుల పైన ఇవాళ 2 జిల్లాల్లో ప్రవేశపెట్టినటువంటి స్వామినాథన్ కమిటీ సిఫారసుని అమలు పరచకుండా ఇవాళ నిత్యావసర సరుకులను రేట్లు పెస్తూ, అంటే మీరు తీసుకొచ్చిన చట్టాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వ హయాంలో నడుస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో మీరు కార్పొరేట్ వ్యవసాయ పద్ధతులలో మీరు పెంపొచ్చే విధంగా 4 గోడల మధ్యలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు, గౌతమ్ ఆదాని గారు, ముఖేష్ అంబానీ గారు, మీరందరూ 4 గోడలు తీసుకొని దేశం మొత్తం మీద 140 కోట్ల జనాభాను మీరు విచ్చిన చేసేటటువంటి శక్తులుగా మారుతున్నారు. అయ్యా మాకు మేము జై జవాన్ జై కిషన్ అనే నినాదం ఏదైతుందో ఇవాళ జై జవాన్ భారతదేశ గోడలుగా నలుమూలల రక్షణ కవచం ఏదైతుందో ఇవాళ జై జవాన్ ఏదైతే జై జవాన్ ఎవరైతే ఉన్నారో జై కిషన్ నినాదాన్ని కూడా అయ్యా ఇవాళ రైతు పండించే ధాన్యాన్ని ఇవాళ పొట్టకు కానీ ఇవాళ నేను వేసుకున్నటువంటి గుడ్డలు కానీ నేను వేసిన రైతు పండించే ధాన్యం నేను ఆధారపడి జీవిస్తానని చెప్పేసి మీకు తెలియదా? ఒకటి, మోడీజీ ఇవాళ కేసీఆర్ కూడా గత సంవత్సరం డిసెంబర్ ఎయిత్ రోజున దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకి వ్యతిరేకమని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్నటువంటి ఇవాళ కేటీఆర్ కేసీఆర్ కూడా ఇవాళ అదే 20 రోజులు గడవకన్న ముందు డిసెంబర్ 28 రోజున ప్రధానమంత్రి కాలవేళ పడి దగ్గరికి వెళ్ళి మీరు తీసుకొచ్చిన చట్టాలు మాకు అనుకూలమని చెప్పేసి వారికి సంఘీభావం తెలియజేసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారతదేశ